నమస్తే నేను అంకిత కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సిపి పార్టీ విలీనం కాబోతుందని షర్మిళ డిక్లేర్ చేశారు అయితే ఇప్పుడు షర్మిళ సంతోషాన్ని వెల్లడించాడు సో ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హలో సార్ ఇప్పుడు షర్మిళ ఒక అయితే బయట తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీలో వైసీపీ పార్టీ విలీనం కాబోతుంది అని మొన్నటి వరకు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ బీజేపీలోకి వెళ్తుంది అన్న ఎక్కువ సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది మరి ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ లోకి అది కూడా వైఎస్ షర్మిల ఆనందాన్ని వెల్లడించారు అని తెలుస్తుంది సో ఇది ఎంతవరకు నిజం ఇది నిజమేనా ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం కాబోతుంది అనేది చాలా కాలంగా నడుస్తున్నటువంటి ఒక చర్చ ఒక ప్రచారం దానికి సంబంధించి కొన్ని కొన్ని సింటమ్స్ కొన్ని కొన్ని ఉదాహరణలు కూడా మనం ఇక్కడ ఉటంఘించడానికి అవకాశం ఉంది ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటున్నారు బెంగళూరులో ఎవరితో ఉంటున్నారు ఎవరిని కలుస్తున్నారు అనే ప్రశ్న వేసుకుంటే కనుక ఇమీడియట్గా వచ్చేటువంటి సమాధానం ఏంటంటే డీకే తోటి ఆయన తరచూ భేటీ అవుతూ ఉన్నారు అనేది డీకే తోటి భేటీ అవుతున్నారంటే ఊరికైతే కారు కదా రాజకీయ పరమైనటువంటి ఖచ్చితంగా భవిష్యత్తు అడుగులు అయితే వేస్తూ ఉంటారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో జగన్మోహన్ రెడ్డి టచ్లో ఉన్నారు అనేది వినిపించినటువంటి ఒక టాక్ అది రెండేంటంటే ఏదో ఒక కూటంలో ఉంటేనే ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉంటుంది అనేది ఈ మధ్యకాలంలో అటు కేటీఆర్ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ వినిపిస్తున్నటువంటి ఒక నినాదం అంటే ఏదో ఒక కూటంలో చేరాలి అంటే ఏ కూటమిలో చేరతారో జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చేరడానికి అవకాశం లేదు కారణం తెలుగుదేశం పార్టీ జనసేన అక్కడ ఉన్నాయి కాబట్టి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఇండియా కూటంలో జాయిన్ అవటం సో ఇండియా కూటమిలో జాయిన్ కాబోతున్నారు అనడానికి ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం గుర్తు చేసుకుంటే కనుక ఈయన ఢిల్లీ వెళ్ళి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసినప్పుడు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఆయనకు సంఘీభావం వ్యక్తం చేసి మద్దతు పలికాయి ఆ తర్వాత పార్లమెంటు వేదికగా చేసుకొని వక్ఫ్ భూములకు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడితే దాన్ని వ్యతిరేకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దాని అర్థం ఏంటి ఎన్డీఏకి దూరంగా జరిగాను ఎన్డీఏతో నాకు సంబంధం లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు అంటే ఇండియా కూటమికి దగ్గర కాబోతున్నాను అని అంతకుముందు ఏం చేశాడు ఎన్డీఏ తోటి ఆయన పరోక్షంగా కలిసిమెలిసి తిరిగారు సపోర్ట్ కూడా చేశారు పార్లమెంటు వేదిక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా తొలి నెలలో ఆయన బాహాటంగానే ఎన్డీఏ కూటమికి నేను మద్దతు ఇస్తాను అని చెప్పి చెప్పాడు కానీ ఇప్పుడు పరిస్థితులు మారినటువంటి దృష్ట్యా ఆయన ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారు దగ్గర అయ్యారు అనేది బలంగా వినిపిస్తుంది అసలు రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు అనేది కూడా ఒకటి లాస్ట్ వీక్లో వినిపించింది రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత ఫైనల్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయబోతున్నారు అనేది వినిపించింది సరే అక్కడేమో రాజ్యసభ అలాగే లోక్సభల్లోనేమో ఉండేటువంటి ఎంపీలేమో బీజేపీలో విలీనం కాబోతున్నారు ఏది పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో అనేది ఒక వార్త ప్రజాక్షేత్రంలోనేమో పార్టీనేమో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారు అనేది ఇంకొక న్యూస్ సో కాబట్టి ఈ దీన్ని రెండు రకాలుగా మనం తీసుకు తీసుకొని విశ్లేషణ చేసుకోవచ్చు అసలు కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నారు అంటే అర్థం ఏంటంటే ఎన్డీఏలో ఆయనకి డోర్స్ క్లోజ్ అయిపోయాయని ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అప్పట్లో నరేంద్ర మోడీని కలవాలని ప్రయత్నం చేశారు కానీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు అపాయింట్మెంట్ దొరకలేదు దాంతో మూడు రోజులు ఉండాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ డేనే వెనక్కి తిరిగి వచ్చేసారు ఆయన అప్పటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి లేదా బీజేపీ పెద్దలతోటి ఇతనికి మొత్తం టచెస్ క్లోజ్ అయిపోయినాయి డోర్స్ క్లోజ్ అయిపోయినాయి అని చెప్పి ప్రచారం జరిగింది అయితే వి విజయసాయిరెడ్డి మాత్రం అమిత్ షాతో తరచూ కలవడం భేటీ కావడం ఇవన్నీ కూడా జరిగాయి ఈ పరిణామాలు కనుక చూస్తూ ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి టాక్ నడుస్తున్నటువంటి క్రమంలో షర్మిల తాజాగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు జర్నలిస్టులు సంతోషం అనేకమైనటువంటి పిల్ల కాలువలన్నీ తల్లి కాలంలో కలుస్తాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పిల్ల కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీలో కలుస్తుంది అని చెప్పి ఆవిడ అభిప్రాయం వ్యక్తం చేస్తూ మరి మీకు అభ్యంతరం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అయితే అని చెప్పి అంటే సంతోషం దానికి వచ్చి పిల్ల వచ్చి తల్లి కాలంలో కలుస్తుంటే సంతోషమే కదా అని చెప్పి ఆవిడ వ్యక్తం చేశారు ఆవిడ ఎందుకు సంతోషం వ్యక్తం చేశారు అసలు ఆవిడ ఎందుకు విలేకరులు ప్రశ్నించారు అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా షర్మిలా ఉన్నారు సో షర్మిలా రాజకీయంగా ఎదగకుండా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్నారు అనేది ఇటీవల కాలంలో వచ్చినటువంటి మరొక న్యూస్ షర్మిలా బలపడే కొంది జగన్మోహన్ రెడ్డి బలహీనపడతాడు అనేది ఒక రాజకీయ ఈక్వేషన్ ఉంది దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కోర్ ఓట్ బ్యాంకు పూర్వపు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీ బలపడితే కనుక మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోర్ ఓట్ వెళ్ళేటటువంటి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది ఫలితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది అందుకే షర్మలాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా లేకుండా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ లేదా రాజకీయ వర్గాల్లో కానీ నడుస్తున్నటువంటి ఒక చర్చ సో దీంట్లో భాగంగా షర్మలాని అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి తప్పించాలి ఢిల్లీ వరకు పరిమితం చేయాలి అలా చేయి చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాము అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు అనేది మరొక ఓకే సో అందుకే ఈ మధ్యకాలంలో షర్మిల రాజ్యసభ మెంబర్ కాబోతుంది కర్ణాటక నుంచి రాజ్యసభ మెంబర్ అయ్యేటువంటి అవకాశం ఉంది షర్మిల అని చెప్తున్నారు వన్స్ రాజ్యసభ మెంబర్ అయితే కనుక ఆవిడ ఢిల్లీ వరకే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర బాధ్యతలను ఎవరికి అప్పు జగన్మోహన్ రెడ్డికి భారతి రెడ్డికి అప్పు చెప్పేటువంటి అవకాశం ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే ఓకే అసలు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది అని అంటే దీనికి పూర్వపరాలకు కొంచెం మనం దూరం వెళ్తే కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ ఏం చేశాడంటే సోనియా గాంధీని కలిశాడు సోనియా గాంధీని కలిసి ఢిల్లీ పీఠం కాంగ్రెస్ పార్టీకి దక్కాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతోటి అన్ని రాష్ట్రాల్లో కూడా పొత్తు పెట్టుకోవాలి అనేటువంటి ఒక సూచన చేశారు అలాగే గాంధీ ఫ్యామిలీ ఉన్ చేతిలో కాంగ్రెస్ పగ్గాలు ఉండకూడదు అనేది మరొక సూచన చేశారు ఇలా అనేక రకాల సూచనలు చేసుకుంటూ వచ్చారు పవర్ పాయింట్ ప్లాంటేషన్లో సోనియా గాంధీకి దాంట్లో ఆవిడ కొన్ని ఇంప్లిమెంట్ చేశారు ఇంప్లిమెంట్ చేసిన వాటిలో ఏఐసిసి అధ్యక్షుడిగా ఖర్గేని పెట్టారు రాహుల్ గాంధీని పెట్టాలని అనేక మంది డిమాండ్ చేసినప్పుడు కూడా కాదని చెప్పి ఖర్గేని పెట్టి ఖర్గే తోటి కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు ఇప్పుడు సో ఇప్పుడు చేయాల్సింది ఏంటి నెక్స్ట్ ప్రశాంత్ కిషోర్ ఆ రోజు చెప్పిన దాని ప్రకారం ఆయా రాష్ట్రాల్లో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవటమో లేదంటే ఆ పార్టీని కలుపుకోవటం ఏదో ఒకటి చేయాలి దాంట్లో భాగంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలుపుకోవాలి అనేది ఒకటి ఒకవేళ విలీనం కాకపోతే పొత్తు అయినా పెట్టుకోవాలి అంటే కలిసి వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని కూడా తెలుస్తుంది అది జరగాలంటే కనుక శర్మల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలకు ఉండకూడదు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యకి వెళ్ళాలంటే షర్మిలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అందుకే ఆయన రాజ్యసభ మెంబర్గా చేసి కాంగ్రెస్ పార్టీకి మరొక అధ్యక్షుడిని నియమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళేలాగా ప్లాన్ చేసేదానికి అవకాశం ఉంది పైగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహకర్తగా మరోసారి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ అనేది ఇంకొక న్యూస్ ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా రావాలి అని అంటే అతను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వాలి లేదా కాంగ్రెస్ పార్టీతో విలీనం చేయాలని హామీ ఇస్తేనే ఆయన వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకు అని అంటే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ పావులు కదుపుతూ ఉన్నారు చాలా కాలం నుంచి కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా కూటమి అధికారం రాదని తెలుసు ఆయనకి అందుకే ఆయన దూరంగా ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా రాజకీయ వ్యూహాలు ఎవరికి అందిస్తుంటారంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రజల యొక్క మూడు ఎలా ఉంటుందని గ్రహించి అధికారంలో వచ్చే పార్టీకి ఆయన మద్దతు ఇస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా ఇది ఢిల్లీలో కానీ లేదా రాష్ట్రాల్లో కానీ సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించ వ్యవహరించబోతున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యవహరించబోతున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తుంది అది జరగాలంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలి ఇన్ని రకాల రాజకీయ పరమైనటువంటి యూక్వేషన్స్ నడుస్తూ ఉన్నాయి సో అందుకే షర్మిలా సంతోషం కలిపేస్తే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపేస్తే కాంగ్రెస్ పార్టీలో సంతోషం అని చెప్పి ఆవిడ వ్యక్తం చేస్తున్నారు అంటే అల్టిమేట్గా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అంక ప్రధానం సో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఈ చిన్న చిన్న పిల్ల పిల్ల కాంగ్రెస్ పార్టీలు తల్లి కాంగ్రెస్ పార్టీలో కలిస్తే బెటరే కదా అనే యాంగిల్లో ఆవిడ మాట్లాడారు సో మొత్తం మీద విలీనమా పొత్త ఏదనేది మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఆ మేరకు బెంగళూరు కేంద్రంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది షర్మిలకు కూడా తెలుసు అందుకే సంతోషం అని చెప్పి వ్యక్తం చేశారని చెప్పి మనం భావించాలి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ